పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా సిట్టింగ్లకే అవకాశం ఇచ్చారు కేసీఆర్. అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సంబరాలు జరుపుకున్నారు. టికెట్లు ఆశించిన గులాబీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాలో ముందస్తు పొలిటికల్ మీట్ పై స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లితో పాటు మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్ రెడ్డి, మంథని నుంచి పుట్టా మధు, రామగుండం నుంచి సోమారపు సత్యనారాయణలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి వీరికే టికెట్లిచ్చారు గులాబీ బాస్. దీంతో టికెట్లు ఆశించిన నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఆశావోహుల అనుచరులు నిరసనలకు దిగారు. రెండు వేల 2014 ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డి అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. అప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్ కు పట్టున్న పెద్దపల్లిలో 2014 ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేశారు. తాజాగా పార్టీ చేయించిన సర్వేల్లో మనోహర్ రెడ్డికి మంచి మార్కులు వచ్చినట్టు నేతలు చెప్తున్నారు. అధినేత ఆశీస్సులు, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే తిరిగి తనను గెలిపిస్తాయంటున్నారు మనోహర్ రెడ్డి. మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ మరోసారి టికెట్ దక్కించుకున్నారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయిన మధుపై మొదట్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అధినేత మందలింపుతో పరిస్థితి చక్కదిద్దుకుందని తెలుస్తోంది. దీంతో మరోసారి అవకాశమిచ్చారు కేసీఆర్. అయితే టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉద్యమ టైంలో చురుగ్గా పనిచేసిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి మంథని టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేశారు. మళ్లీ పుట్టా మధుకే టికెట్ రావడంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. రామగుండం నియోజకవర్గంలో సిట్టింగ్కే మరోసారి టికెట్ కేటాయించారు కేసీఆర్. ఆర్టీసీ చైర్మన్ గా సోమారపు సత్యనారాయణకు అధినేత ఆశీస్సులు మెండుగా ఉన్నాయంటున్నారు ఆయన అనుచరులు. ఇదే నమ్మకంతో మరోసారి సోమారపునే బరిలోకి దించుతున్నారని చెప్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పాలక మండలి అవిశ్వాస తీర్మానం విషయంలో సోమారపు తీరుపై అప్పట్లో విమర్శలొచ్చాయి. ఒకనొక సందర్భంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారు సోమారపు. అధినేత జోక్యంతో ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఉద్యమకారుడు, సీనియర్ అయిన కోరుకంటి చందర్ ఈసారి రామగుండం టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా అవకాశం దక్కకపోవడంతో ఆయన వర్గీయులు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో నెలకొన్న అసమ్మతిని చల్లార్చే పనిలో పడ్డారు పార్టీ ముఖ్య నేతలు.